నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో చిల్లకూరు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలకి వారి కుటుంబ సభ్యులకి కొండంత ధైర్యాన్ని అందించారు. ఎవరూ అధైర్య పడవద్దన్నారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. తెలుగుదేశం ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలని కోరుకుంటున్నామన్నారు. ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, వాచ్మెన్లా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరం అండగా నిలుస్తాం. ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ సానుభూతిపరుడు కానీ అయినా జరగకుండా చూసేటువంటి బాధ్యత నాదే అని చెప్పడానికి ఈరోజు తోటపల్లి గూడూరు మండలానికి రావడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల నుంచి విశేషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు కథలు రావడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి, అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, ఇంటికి పెన్షన్లు పంపిణీ చేయడం, ఇంటికి రేషన్ సరుకులు పంపిణీ చేయడం, నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చడం, ప్రతి గ్రామానికి సంబంధించి సచివాలయం, రైతు భరోసా కేంద్రంతో పాటు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం, కాబట్టి విద్యానికి, విద్యకి, వైద్యానికి, పరిపాలనకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావడం. ఈరోజు ప్రజలు ఏ విధంగా ఆలోచన చేశారో, లేదా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ప్రలోభాలకి ఆశపడ్డారో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెడతామని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అందుకనే ఈ మధ్య కొన్ని పిల్లి మొక్కలు వేసిన ఈరోజు ప్రతి బిడ్డకి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లులకు కాదు, పిల్లలకు కాదు, తల్లులకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట మార్చడం, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, దానితో ప్రజల్లో ఈరోజు ప్రభుత్వంలో మార్పు రావడం, మేము ఇంకా కూడా దానికి సంబంధించినటువంటి నామ్స్ ఏదైతే ఉన్నాయో మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకి ఒకవేళ మేము ఓటమి పాలైనా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. ప్రజలందరూ ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండమని చెప్తున్నాం. ఎన్నికలు జరిగిన ఫలితాలు వచ్చిన నాటి నుంచి దాదాపుగా ఈరోజు 40 రోజులు అయితే ఒక్కరోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించామో ఇంకా కన్నా అందుబాటులో ఉంటూ పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ పార్టీ పటిష్టతకి, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు అండదండలు అందించడానికి ఖచ్చితంగా పనిచేస్తాం. నేను సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు కానీ, నాయకుడు కానీ, సామాన్య ప్రజానీకం కానీ ఇబ్బందులు పాలు లేకుండా చూసేటువంటి బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ అండదండలు అందిస్తూ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ ప్రజలకు అన్యాయం జరగకుండా అన్ని విధాలు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కొన్ని దగ్గరలో దాడులు నిర్వహించి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం, అభివృద్ధికి సంబంధించినటువంటి ఆవిష్కరించినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. ఎవ్వరికి అధికారం శాశ్వతం కాదు, మరలా చెప్తున్నాం. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ నమోదు చేసి తిరిగి ఎవరైతే ఈరోజు వాటిని కూలగొట్టారో, ఎవరైతే శిలాఫలకాలను కూలగొట్టారో వాళ్ళ చేతనే తిరిగి పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టేటువంటి రోజు వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీటుగా ఎదుర్కొని నేను అన్ని విధాల అండదండగా నిలుస్తాం. ఒకవేళ న్యాయం జరగకపోవచ్చేమో కానీ ఏ ఒక్క కార్యకర్తకి, ఏ ఒక్క నాయకుడికి, ఎవరికి కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత నాది అని చెప్పి కార్యకర్తలందరికీ కూడా మరోసారి కూడా జరిగింది.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.